దేశంలో తిరుమల లడ్డు వివాదం రోజురోజుకి పీక్స్ కి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో తిరుపతి లడ్డూలో ఏకంగా గుట్కా ప్యాకెట్ దర్శనమిచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది. ఖమ్మంలోని గొల్లగూడెంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ లో నివాసముంటున్న దొంతు పద్మావతి అనే మహిళ సెప్టెంబర్ 19న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళొచ్చింది. వచ్చేటప్పుడు బంధువుల కోసం, పక్కింటి వారి కోసం లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టేందుకు బయటికి తీసింది. ఒక్కసారిగా షాక్ గురైంది. లడ్డూలో గుట్కా ప్యాకెట్ కనిపించింది. దీంతో సదరు మహిళ అవాక్కైంది. వెంటనే ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇది వార్తల్లో నిలవడంతో దీనిపైన హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఒకవైపు ఆవు నెయ్యి, యానిమల్ ఫ్యాట్ రచ్చ కొనసాగుతుంది. అయితే ఈ టైంలోనే పవిత్రమైన లడ్డూను తయారు చేసే ప్రదేశంలో ఇలాంటి ప్యాకెట్లు కూడా తింటూ తయారు చేస్తారా అని అందరూ మండిపడుతున్నారు.